ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు గజకేసరి. రాకింగ్ స్టార్ యాష్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 5న తెలుగులో రిలీజ్ అయింది. 15 లక్షల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 5 లక్షల షేర్ను కూడా వసూలు చేయలేకపోయింది. ఇలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయిందని చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు ప్రమోషన్స్ చేయకుండా సినిమా రిలీజ్కి 3 రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేసేసి ఆ తర్వాత సినిమాని డైరెక్ట్గా థియేటర్స్లో రిలీజ్ చేసేసారు. ఇంకిప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, యాష్ తల్లిదండ్రులు పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేసిన తర్వాత పుట్టిన పిల్లల్ని ఆ గుడికే ఇచ్చేస్తామని అనుకుంటారు. ఇక అక్కడ ఉన్న మఠాధిపతులు ఇతన్ని మఠాధిపతిగా చేయాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయాన్ని యాష్కి చెప్తే దానికి అతను ఒప్పుకోడు. అప్పుడు మఠాధిపతులు ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే ఈ గుడికి ఒక ఏనుగును దానం ఇవ్వాలని కోరతారు. అప్పుడు హీరో దానికి సరే అంటాడు. అలా ఏనుగును తేవడానికి వెళ్లిన హీరో ఏనుగును ఎలా తీసుకొచ్చాడు, ఏనుగు కోసం అడవులోకి వెళ్లిన హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చివరికి మఠాధిపతిగా మారాడా అనేదే సినిమా కథ. ముందుగా ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, యాష్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఫస్ట్లో కొత్తగా అనిపించిన తర్వాత రొటీన్గానే అనిపిస్తుంది. ఇక ఆ లైన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా కొంతవరకు బాగానే మెప్పిస్తుంది. ఇక ఈ సినిమా స్టార్ట్ అవడం బాగానే స్టార్ట్ అవుతుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్తోనే సినిమా డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మరీ ఎక్సలెంట్గా అనిపించకపోయినా పర్వాలేదు అనిపించే విధంగా అనిపిస్తాయి. కానీ స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగానే అనిపిస్తుంది. ఇక ఇంటర్వల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరీ గొప్పగా లేకపోయినా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది. ఇక ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మగధీరా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోని కొన్ని సీన్స్ గుర్తొస్తాయి. అలా అని మరీ ఆ రేంజ్లో ఉంటాయి అనుకోకూడదు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా చూడడానికి ఓకే అనిపించే విధంగా ఉంటాయి. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్ సిచ్యువేషన్ల పరంగా వచ్చినట్టయితే అనిపించవు. అలాగే ఆ సాంగ్స్ తెలుగులో ఆకట్టుకునే విధంగా కూడా లేవు. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. అలాగే డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా మీద ఎలాగో ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఉండవు కాబట్టి అవి లేకుండా ఈ సినిమాని చూస్తే ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. మరీ డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక మొత్తంగా ఈ సినిమా చూసిన తర్వాత అయితే యావరేజ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.